ఒక పక్కన సిఏఏ ఎన్పిఆర్ ఈ వ్యవహారాల మీద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సిఏఏ మీద వేసినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వినిపించినటువంటి వాదన చాలా స్ట్రాంగ్ అయినటువంటి వాదన. ఏదైతే రఫెల్ ఇష్యూలో ఎంతైతే స్ట్రాంగ్గా మాట్లాడిందో అదేవిధంగా ఈవేళ మా ఒక తన వాదన వినిపించింది. సిఏఏ చట్టబద్ధమైంది, కోర్టుల్లో ఎవరూ సవాలు చేయడానికి వీల్లేదు, సవరించిన పౌరసత్వ చట్టం పూర్తిగా చట్టబద్ధమైనది, రాజ్యాంగబద్ధమైంది అనేది స్పష్టంగా చెప్పింది. ఇది పార్లమెంటు సార్వభౌమాధికారానికి సంబంధించింది, కోర్టులో ఎవరు ఇది సవాల్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీంట్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రిలిమినరీ అఫిడవిట్లో రాజ్యాంగంలోని 246 అధికారణం కింద 7వ షెడ్యూల్ లిస్టులోని ఏ అంశానికి సంబంధించిన విషయంపై అయినా చట్టాలు చేసే అసాధారణ అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం ఏ భారతీయ పౌరుడి హక్కుల్ని కాలరాయడం లేదని, ప్రజల సెక్యులర్ లేదా లీగల్ లేక ప్రజాస్వామ్య హక్కులకి భంగకరం కూడా కాదని చెప్పి తేల్చి చెప్పింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో ఇక్కడి మైనారిటీల పట్ల ఇది నిర్లక్ష్యం చూపేదిగా ఉందని, ఏ పిటిషన్ కూడా స్పష్టం చేయట్లేదని, ఈ అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. ఇక్కడ సిఏఏని వ్యతిరేకిస్తూ 100కు పైగా పిటిషన్లకి ఆన్సర్ ఇది. వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడికి ఎవరికి కూడా భంగం లేదు. ఇక్కడ ఇతర దేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు రావాలి, ఎవరికి పౌరసత్వం ఇవ్వాలనేటువంటిది చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. అది సార్వభౌమ అధికారం, దాన్ని వివక్ష రూపంలో చూడటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. మరి ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుంది సుప్రీంకోర్టులో అనేది చూడాల్సింది.